ఆరో విడత లోక్సభ ఎన్నికలు జోష్గా ప్రారంభమయ్యాయి. అసలే ఎండ మండుతుండడంతో జనాలు వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద సందడి మొదలైంది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 59 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 10 కోట్లకు పైగా ఓటర్లు మొత్తం 979 మంది అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు ఇవ్వనున్నారు. కారో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. గుడ్ మార్నింగ్ రాజేష్. ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆరో ఫేజ్లో మాత్రం 7 రాష్ట్రాల 59 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం మాత్రం ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ 7 రాష్ట్రాలు ఈ 59 నియోజకవర్గాల్లో సరాసరి మాత్రం 10.80% మాత్రం ఇప్పటివరకు ఓవరాల్గా ఓటర్ నమోదైంది. ఇంకా అదే సందర్భంలో కీలకంగా వెస్ట్ బెంగాల్లో మాత్రం ఈసారి సైతం చాలా ఫాస్ట్గా అంటే ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్న వారు ఉన్నారు. 16.99% ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెకండ్ ప్లేస్లో జార్ఖండ్, ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఇక్కడ పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇక ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దేశ రాజధాని ఎన్సీఆర్ రీజన్లో మాత్రం దాదాపుగా 7.90%. గతంతో పోల్చుకుంటే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ ఉద్యోగులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా తక్కువ శాతమే నమోదైనట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలామంది భావిస్తున్నారు. ఇక ప్రధానంగా మనం ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ కూడా చాలామంది ఓటర్లు ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసిస్తూ ఇక్కడే ఓటు హక్కు కూడా పొందారు. వారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఈసారి ఎలక్షన్స్ ఎట్లా చూస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా? ఎలక్షన్ కమిషన్ చాలా బాగా ఏర్పాట్లు చేసింది. లోపల కూడా చాలా సౌకర్యంగా ఉంది. మేము చాలా సంతోషంగా వెళ్ళి సంతోషంగా ఓటు హక్కును వినియోగించుకొని వచ్చాము. నేను తెలంగాణ భవన్లో ఉద్యోగం చేస్తాను. మాది తెలంగాణ రాష్ట్రము. చాలా మంచిగా అనిపించింది. ఈసారి వీవీప్యాట్లను కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. వీటి విషయంలో ఎట్లా ఆలోచిస్తారు? వీవీప్యాట్ల విషయం కూడా చాలా మంచిది. అది మనం ఉపయోగించవచ్చు. కాకపోతే కౌంటింగ్లో కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి మనం అది సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది కొన్ని మనం ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే సార్, ఈ తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంది దేశవ్యాప్తంగా. లాస్ట్ టైం ఈ 5 పేజీల్లో మొత్తం జరిగే 5 పేజీల్లో కూడా 65% దాటలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఎక్కువ శాతం పెరగాలని ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు కూడా ప్రచారం చేస్తారు, కానీ ఆ స్థాయిలో లేదు. దీని గురించి మీరేమంటారు? ఎన్నికల సంఘం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. కానీ మనం మన ప్రాథమిక బాధ్యతగా మనం ప్రతి ఒక్కళ్ళం పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మన ప్రాథమిక హక్కును మనం ఉపయోగించుకోవాలి. ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మన దేశానికి మనం మన బాధ్యతను మనం నిర్వర్తించినట్టు అవుతుంది. తప్పనిసరి అందరూ కూడాను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చేసేది చేయకుండా కూడా మనం వెళ్ళి మనం ఓటు హక్కును వినియోగించే మన బాధ్యత మన మీద ఉంటుంది. మేడం, మీరు చెప్పండి. మేడం, ఎట్లా ఉంది ఓటింగ్ ప్రక్రియ కావచ్చు, ఎట్లా ఒక మహిళగా కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకో ఎట్లా ఫీల్ అవుతుంది? అంత ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. అంటే అందరు మహిళలు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని నేను అంటే సందర్భంగా చెప్తున్నాను. ఇది ఎట్లా ఉంది మేడం, ఎంత టైం పట్టింది లోపల? ఎట్లా అంటే క్యూ కానీ లేకపోతే అంటే ఈసారి కొత్తగా వీవీప్యాట్లను కూడా తీసుకొచ్చారు, దానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, అట్లాంటి ఏమన్నా మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది? అలా ఏమనిపించలేదు. నార్మల్గానే చాలా ఈజీగా అయిపోయింది. అంత అంటే ఫెసిలిటీస్ 1 బై 1 స్టేజ్ బై స్టేజ్ చాలా బాగా ఉంది. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. వైపు కూడా ఇక్కడ ఓటు వేసుకున్నటువంటి ఓటర్లు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మాత్రం చెప్తున్నారు. ఇక ఇదే సందర్భంలో మరొక కీలక అంశాన్ని కూడా మనం తీసుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమైనటువంటి ఏదైతే దేశ రాజధానిలో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం తన ఓటు హక్కును రాష్ట్రపతి భవన్లో వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా హర్యానాలో కూడా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అదే కాకుండా క్రికెటర్స్ ముఖ్యంగా ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గౌతమ్ గంభీర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండియన్ కెప్టెన్ కోహ్లీ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా వీరే కాకుండా కీలకంగా మరి కాసేపట్లో ఏదైతే సోనియా గాంధీ సంబంధించినటువంటి ఏరియాలో ఏదైతే విజ్ఞాన్ భవన్ సంబంధించినటువంటి ఏరియాలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాహుల్ గాంధీ సైతం తుగ్లక్ రోడ్ ఏదైతే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. లోధి రోడ్లో ఏదైతే ప్రియాంక గాంధీ సైతం తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక అదే సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు సైతం కేంద్ర మంత్రులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. చాలామంది ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నార్త్ ఇండియన్స్ వీళ్ళు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బతా దియే కైసా హై ఇస్కే అరేంజ్మెంట్స్ ఇస్కే బారే మే క్యా సోచ్నా. अरेंजमेंट्स बहुत अच्छे हैं और काफ़ी अच्छी व्यवस्था की गई है. काफ़ी प्रबंध अच्छे हैं, पानी के प्रबंध अच्छे हैं, ऑफिसर्स काफ़ी सपोर्टिव हैं और काफ़ी सुकून से वोट डलने को मिल रहा है. मैडम आप बता दीजिए, मैडम महिलाओं का कैसा है सुविधा इसमें? महिलाओं का भी बहुत ही अच्छा है, बहुत आराम से वोट डल रहे हैं. अभी मॉर्निंग का टाइम है तो थोड़ा रश भी कम है, तो हम తీనో నే బోట్ డాల్ దియా హై తో బహుత్ హి అచ్చి అరేంజ్మెంట్ హై. చూడొచ్చు మనం పిల్లల్ని కూడా ఇన్స్పైర్ చేసే దిశలో వారికి కూడా చేతికి ఈ విధమైనటువంటి చిరా గుర్తులు కూడా ఇస్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచే పిల్లల్లో ఒక చైతన్యాన్ని కల్పించాలి, ఆ దిశలో కూడా ఎలక్షన్స్ సంబంధించినటువంటి గొప్పతనాన్ని వివరించాలనేటువంటి అంశంలో మాత్రం కీలకంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాన్ని అదేవిధంగా ఇందులోనే 2-3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. ఆ వీటిని కూడా మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ఢిల్లీ అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ దేశ రాజధాని. అదే సందర్భంలో ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం ఇప్పటికే 532 సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని గొడవలు కావచ్చు, మిగతా సందర్భాల్లో కొన్ని ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా క్లారిటీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో 70,000 పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ మోహరించడం కూడా జరిగింది. ప్రతి విషయంలో కూడా క్లారిటీ, మొబైల్ ఫోన్స్తో పాటు ఏవేవి ఇక్కడ తీసుకోపోవడానికి ప్రొహిబిటెడ్ ఉన్నాయో ఆ ప్రొహిబిటెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ను కూడా ఇక్కడ డిస్ప్లే చేయడమే కాకుండా చాలా క్లారిటీగా ఈ ఎలక్షన్స్ను కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ దిశలోనే ఇప్పటికీ వచ్చినటువంటి ఓటర్లంతా కూడా చాలా సానుకూలంగా, ఎందుకంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ బాధ్యత, అదే సందర్భంలో దేశంలో గొప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే తమ పరమావధిగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా యువత అదేవిధంగా మహిళలు మాత్రం ఇప్పటి వరకు ఢిల్లీకి సంబంధించిన ఏరియాలో కూడా ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఉదయం నుంచే ఏదైతే వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశలో బార్లు తీరారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీలో సైతం కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే ఈవీఎంలు మొరాయించాయి, వాటిని ఇమీడియట్లీగా రెక్టిఫై చేసిన తర్వాత పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా 7 రాష్ట్రాలు ఏదైతే 59 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. 1-2 చోట్ల మాత్రమే ఈవీఎంలు మొరాయించాయి, వాటికి సంబంధించి కూడా రెక్టిఫై చేసినట్టుగా మాత్రం ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాజేష్.